తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో తాండూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లొల్ల దీపా నరసింహ పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేగా తనకొచ్చిన ఆఫర్ మొన్న జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్ 100 కోట్లను కాలదన్ని ఈ రోజు తాండూరుకి వేల వేల కోట్లను తీసుకురావడంలో మన ఎమ్మెల్యే గారు సఫలీకృతం అయ్యారు. నిజంగా ఇటువంటి ఎమ్మెల్యే ముందు మన తాండూరు ప్రజలకు ఇంకా వారి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా తాండూరు పట్టణానికి చర్చించుకున్నట్టయితే వాడికి ఒక్కొక్క కోటి మౌలిక వసతులతో కూడినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేపట్టడంలో మనకి ఒక్క కోటి ఎంత సహాయపడుతుందని తెలియజేయడంలో నేను ఒక వైస్ చైర్మన్గా ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదే కాకుండా ఈ రోజు డిఎంఎఫ్టి ఫండ్స్ ప్రకారం ఇప్పుడు కొత్త కొత్త రోడ్లు ఏర్పడడం చూసుకున్నాం. డిఎంఎఫ్టి రోడ్లతో చేపట్టినట్టు ఈ రోడ్లు 5 కోట్లలో ఇక్కడ సాయిపూర్లోని నందు కానివ్వండి, డిఎస్పీ ఆఫీస్ నందు కానివ్వండి, అలాగే ఇది రాజేంద్ర కాలనీ కానివ్వండి, ఇలాంటి రోడ్స్ కొత్త కొత్త రోడ్స్ 5 కోట్లతో మన ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. అన్ని వనరులు ఉన్నటువంటి మన తాండూరుకి ఒక సొంతంగా అంగన్వాడీ లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు మన డిఎంఎఫ్టి ఫండ్స్ లో మన ఎమ్మెల్యే గారు 16 అంగన్వాడీ కేంద్రాలు నిజంగా తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు తాండూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరగట్లేదు, మన పక్కనే ఉన్న ఏ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరగట్లేదు. నిజంగా తాండూరు ప్రజలు అదృష్టవంతులని నిజంగా ఈ సభాముఖంగా ఈ ప్రశ్నముఖంగా చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చిలకవాగు సంబంధించి హైదరాబాద్ రోడ్డు చిలకవాగు వరకు 16 కోట్లు ఈ రోజు మనకు డ్రైన్ నిర్మించుకోవడంలో మన ఎమ్మెల్యే గారు సహాయపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మేము 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పటికీ మన అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణరావు గారి సహాయంతో ఇప్పుడు సాయిపూర్ రోడ్ 16 కోట్లతో నిర్మించుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. డ్రైన్లు కానీ రోడ్లు కానీ దాని వంక చూసినట్టు దాఖలాలు లేవు. ఈ రోజు ఎమ్మెల్యే గారు 3.5 కోట్లతో సాయిపూర్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ రోడ్ వయా యాదిరెడ్డి చౌక్ వరకు ఈ రోజు 3.5 కోట్లను అభివృద్ధి కొరకు మనకు కేటాయించి ఉన్నారు. ఇదే కాకుండా చాలా అభివృద్ధి పనులు హైదరాబాద్ రోడ్ చూసుకుంటే డ్రైన్ కోసం 2 కోట్లను వెచ్చినారు. డ్రైన్ కోసం ముఖ్యంగా నిజంగానే ఈ రోజు చరిత్రనే సృష్టించినట్టు ఎక్కడ కూడా ఈ పనులు కూడా అతి త్వరలో